రేపు బుధవారం. బుధవారం రోజున కలబందతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. 24 గంటల్లో మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి దశ మీ వెంటే ఉంటుంది. కలబంద అనేది ఒక మామూలు మొక్క కాదు. సహజంగా ఇంట్లో మొక్కలు ఎందుకు పెంచుకుంటాం అంటే, ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి అనే ఒక నమ్మకంతో మొక్కలను పెంచుకుంటాము. అంతేకాదు, మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి అలంకరణగా కూడా ఉంటాయి. అయితే కొన్ని మొక్కలు ఇంటికి అందాన్ని తెచ్చి పెడితే, మరికొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. ఆ మొక్కలలో ముందంజలో ఉండేది కేవలం కలబంద మొక్క. ఈ కలబంద మొక్క అనేది ఇంట్లో మన సంపదను పెంచుతాయి, ఇంట్లో సమస్యలు తొలగిస్తాయి. కలబంద మొక్కలో 3 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు అని శాస్త్రం వివరిస్తుంది. 3 కోటి దేవతల అనుగ్రహం కలిగి ఉండే మొక్క కలబంద మొక్క. అదేవిధంగా కలబంద మొక్కతో ఈ విధంగా చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ కలబంద మొక్కను ఏ దిక్కులో ఉంచాలి, అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే కలబంద మొక్కతో ఏమి చేయాలి అనేది ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే వీడియో పూర్తిగా చూశాక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక కలబంద మొక్క విషయానికి వస్తే, కలబంద మొక్క అనేది కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందినటువంటి మొక్క. అంతేకాదు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయడానికి విరివిగా కలబంద మొక్కను, కలబందలో ఉండే గుజ్జును వాడుతూ ఉంటారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది, సానుకూల శక్తులను ఇంట్లోకి ప్రవేశించేలా చేస్తుంది. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది, అందుకే కలబంద మొక్కను బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తేమ అనేది కలబందలో ఉంటుంది. కలబందలో వాటర్ లేకున్నా, తేమ లేకున్నా, కేవలం గాలితో మాత్రమే కలబంద పెరగగలుగుతుంది. వారానికి ఒకసారి నీటితో స్ప్రే చేస్తే సరిపోతుంది. కలబందకి కావలసినటువంటి గుణాలు లేదా పోషకాలు అందుతూ ఉంటాయి. ఇక కలబంద అనేది వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపులకు వేలాడదీయడం లేదా మనం ఇంటి మెయిన్ డోర్ దగ్గర పైన కట్టడం, గుమ్మానికి కట్టడం, ఇంటి సింహద్వారానికి ఎడమవైపు లేదా కుడివైపు కట్టడం మనం చూస్తూనే ఉంటాము. అయితే అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉండదని నమ్ముతూ ఉంటాము. కలబందని ఇంటికి కట్టడం వల్ల దుష్టశక్తులు ఇంటి లోపలికి రావు అని అర్థం. అందుకే కలబందను చాలామంది తలుపుల దగ్గర వేలాడదీస్తూ ఉంటారు. ఇది గాలిలోని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం. కేవలం గాలిలో ఉండే ఔషధ గుణాలు మాత్రమే తీసుకుంటుంది ఈ కలబంద. ఎక్కువ నీరుని పోస్తే గనక త్వరగా పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఇంట్లో ఉండే కలబంద మొక్క ఒకవేళ మీ గుమ్మానికి వేలాడదీశాక అతి తొందరగా వాడిపోయినా, ఎండిపోయినా సరే మీరు ఇలా అర్థం చేసుకోవాలి, మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సహజంగా కలబంద మొక్క అనేది నీరు మట్టి లేకపోయినా సరే 6 నెలల పాటు వాడిపోకుండా నిగనిగలాడుతూ కలబందలోని రసాయనాలు కూడా, విటమిన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ మీకు 6 నెలల కంటే ముందే మీ ఇంట్లో తొందరగా వాడిపోతే గనక మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ ఆలోవేరా అంటే కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. ఇక అలా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఇటు సైన్స్ పరంగా చూసుకున్నా కలబంద ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ మీకు నోట్లో పుండ్లు, పొక్కులు, ఇంకా పూతలు వంటివి గనక ఉన్నవారు కూడా కలబంద గుజ్జును నీటిలో కలుపుకొని పుక్కిలించి
పుకిలించాలి. ఇలా పుకిలిస్తూ ఉండడం వల్ల నోట్లో ఉండే పుండ్లు, అలానే పొక్కులు, ఇంకా పూతలు వంటివి తొలగిపోతాయి. అలానే కలబంద గుజ్జును నీటితో కలిపి పుక్కిలించడమే కాకుండా కలబంద గుజ్జుని కడచెక్కరి అంటే పటిక బెల్లం అంటాం కదా, పటిక బెల్లంతో కలిపి కలబంద గుజ్జుని తింటే గనుక గర్భాశయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ కలబంద 10 ml నిత్యం మోతాదులో తాగితే గనుక ఇక మీ జీర్ణాశయంలో ఉండే సమస్యలు చాలా తొందరగా తొలగిపోతాయి. అంతేకాదు మలబద్ధకం కూడా తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ కూడా అదుపులోకి వస్తాయి, చర్మం ఆరోగ్యం చక్కగా పనిచేస్తుంది. కాబట్టి కలబంద అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇకపోతే కలబందతో మరి రేపు బుధవారం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇంకో ఇంట్లో గనక డబ్బు అనేది నిలవకపోతే, చేతి నిండా డబ్బు లేకపోతే గనక ప్రతి ఒక్కరికి సమస్యలపైన సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. డబ్బు అనేది ప్రతి వ్యక్తికి ఎంతో అత్యవసరమైనటువంటిది. నిత్యావసరాలకి డబ్బు లేనిదే ఏమనుగడ కూడా సాగదు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అలాంటి ఎంతో విలువైనటువంటి డబ్బు ప్రతి ఒక్కరి చేతిలో నిలవకపోవచ్చు. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఇంట్లో ప్రతిరోజు కూడా దృష్టి దోషాలు కావచ్చు, చెడు ప్రభావం కావచ్చు, లేదా ఇతరుల నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల చెడు కళ్ళ వల్ల కావచ్చు, ఇంట్లో మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కలబందతో ఈ విధంగా చేయండి. ముఖ్యంగా రేపు బుధవారం రోజు కలబందతో ఇలా చేస్తే గనక తప్పకుండా మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఏం చేయాలి అంటే, ముందుగా ఒక కలబంద మొక్కను తీసుకోండి. కలబంద యొక్క ఆకు అని చెప్పుకోవచ్చు, అంటే కాడ ఉంటుంది కదా, అక్కడికి తీసుకుంటే సరిపోతుంది, వేర్లతో అవసరం లేదు. ఇక ఒక కలబంద కొమ్మను లేదా మొక్కను తీసుకొని ఆ తరువాత ఒక ఎర్రని దారం తీసుకోండి. మీ దగ్గర ఎర్రని దారం లేకపోతే తెల్లని దారాన్ని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు కుంకుమను పోసి ఆ దారానికి ముందుగా కలబందను గుచ్చండి. ఆ తరువాత ఒక నిమ్మకాయను గుచ్చండి. ఆ తరువాత ఎడమ వైపు ఒక నిమ్మకాయను గుచ్చండి. అంటే మధ్యలో కలబంద, అటు ఇటు ఒక నిమ్మకాయ, 2 నిమ్మకాయల మధ్యలో కలబంద ఉండేలాగా చూసుకోండి. ఎర్రని దారానికి కలబంద కుచ్చాక అలానే 2 నిమ్మకాయలు కుచ్చాక ఆ కలబంద నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టి మీ ఇష్ట దైవం ముందు ఆ ప్లేట్ని పెట్టండి. అలా పెట్టి నమస్కరించుకోండి. మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు వెళ్ళిపోవాలి, చెడు గాలి వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి, మా ఇంట్లో సిరుల వర్షం కురవాలి అని నమస్కరించుకోండి. ఆ తరువాత ఆ కలబందను తీసుకొని వచ్చి మీ యొక్క సింహద్వారానికి కట్టండి. ఇలా రేపు బుధవారం రోజు సాయంత్రం 6 లేదా 8 లోపు ఈ పరిహారాన్ని చేసివేయండి. ఇలా చేయడం వల్ల తప్పనిసరి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా కలబందని గనుక ఈశాన్యం దిక్కున పెంచితే ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానంగా పిలువబడుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఈ పవిత్రమైనటువంటి కలబంద మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అని పండితులు వివరిస్తున్నారు. ఇక ఆర్థికంగా ఎప్పుడూ కూడా నష్టపోకుండా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, డబ్బుకి లోటు లేకుండా ఉండాలి, సిరి సంపదలకి లోటు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలి అనుకునేవారు కలబంద మొక్కని ఖచ్చితంగా ఇలా ఈశాన్యం దిక్కులో పెంచాలి. అలానే రేపు బుధవారం రోజున కలబంద నిమ్మకాయలు గలిపి గుచ్చి దానిని ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేస్తే తప్పకుండా మీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు, నరదృష్టి, నకారాత్మక శక్తి అన్నీ కూడా తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక వీడియోని పూర్తిగా చూశారు కదా, నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.